ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి ఇప్పుడే కాఫీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే ప్రకాష్ రెడ్డి గారు నమస్తే నారదన రాప్తాడ్ సిద్ధం సభ సక్సెస్ అయ్యిందా సక్సెస్ చేశారా పార్టీ క్యాడర్ ను తరలించినా కూడా ప్రకాష్ రెడ్డి గారు ఏం చేశారని మార్జిన్ పెరుగుతుంది నియోజకవర్గంలో మారుమూల నియోజకవర్గం ఆయన ఒక రాప్తాడు నియోజకవర్గాన్ని ఎంచుకుని సిద్ధం సభానికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే లేదు దౌర్భాగ్యం లేదన్న అధికారిని తెచ్చి ఒక లీడర్ అనేవాడు ఒక నియోజకవర్గంలోని లక్ష కుటుంబాలకు ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా రాప్తాడికి అభ్యర్థి ఎవరు నాకు రాజకీయాల కంటే నాకు రాజశేఖర రెడ్డి మీద ప్రేమ అధికార పార్టీ అభ్యర్థిని నన్ను కర్ణాటక నుంచి ఒక జీపులో నలుగురు పోలీసు వాళ్ళు వస్తే తెలుగుదేశం పార్టీని మడతబెట్టి మరిచి ఎక్కడ పెట్టుకోవాలో లోకేష్ కి చంద్రబాబుకు తెలియాలి హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని ఈరోజు మన అతిథి ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తొబ్దు ప్రకాష్ రెడ్డి గారు నమస్తే ప్రకాష్ రెడ్డి గారు నమస్తే నారాజా మొక్క కొద్దిగా గ్లో వచ్చినట్టుంది అసలుకి గ్లో తగ్గింది అనుకుంటా అన్న అవునా సభ ద్వారా కొద్దిగా ఆ సభ సక్సెస్ అయిపోయింది ఇక మాకు తిరుగు లేదు అన్నట్టుగా కొద్దిగా చరిష్మా పెరిగినట్టుంది కదా సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ కావడము బ్లాక్ బస్టర్ కావడము నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి ఈరోజు సిద్ధమైపోయింది ఇక యుద్ధమే తరువాయి అనే ఒక నినాదంతో కార్యకర్తలందరూ కూడా కార్యోన్ముఖులై ఎన్నికల్లో రెండవ దప్ప ముఖ్యమంత్రిగా జగనందన్ కూర్చోబెట్టడానికి ఈ ఈరోజు సిద్ధం సభను నిర్వహించేటువంటి అవకాశము రాప్తాడుకు ఇవ్వడం అనేది నిజంగా మా అదృష్టం అదే నాకు అర్థం కాలేదు మామూలుగా ఏ పార్టీ అయినా పెద్ద పెద్ద సభలన్నీ కూడా తిరుపతిలో పెడతారు ఇక్కడ ఏంటంటే తిరుపతిలో కాదు కర్నూలు కాదు సీఎం సొంత జిల్లా కడప జిల్లా కూడా కాదు లేకపోతే చిత్తూరు కూడా కాదు మారుమూల నియోజకవర్గం ఒక రాప్తాడు నియోజకవర్గాన్ని ఎంచుకొని రాప్తాడు కేంద్రంగా సిద్ధం సభను ఎందుకు పెట్టారు అనేది మాకు అంత చిక్కడం లేదు అసలు సింపుల్ లాజిక్ అన్న తిరుపతి ఈరోజు ఈ నలభై తొమ్మిది నియోజకవర్గాలలో తిరుపతి పార్లమెంట్ లేదు తిరుపతి పార్లమెంటు సంబంధించి రేపు పల్నాడులో సభ నిర్వహించినప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో నలభై తొమ్మిది నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలకి వీళ్ళందరికీ ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు మీరు అన్నట్లు కడప జిల్లా తీసుకుంటే ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా అది ఎంత సక్సెస్ అయినా కూడా ముఖ్యమంత్రి గారు జిల్లా కాబట్టి అని అంటారు మరి కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లాలో అనుకోండి ఎక్కడ పెట్టినా అది పెద్ద ఆయన ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాబట్టి అక్కడ ఆయన చేయగలిగిన అంతే కదా ఈరోజు రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ముఖ్యమంత్రి గారిని కలవకముందే సమస్యలు పరిష్కరించేదానికి ఏం అవకాశం ఉన్నా ఆయన దగ్గర కలుస్తున్నారు ఆయన వంచం లేకుండా ప్రయత్నం చేస్తున్నాడు సో అక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి పెట్టినారంటారు ఇప్పుడు మరి కర్నూలు జిల్లా అంటే ముందు నుంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనంతపురం జిల్లాలో మాది ఏదో ఉంది మాది ఏదో ఉంది అని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటుంది కాబట్టి మీరు ఏదో ఉంది అంటున్నారు కదా అక్కడే చూపిస్తాం మాతడాక అని అక్కడ పెట్టడం కర్నూలు జిల్లా ముందు నుంచి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అనంతపురం జిల్లాలో మీద లేదని మీరే ఒప్పుకుంటున్నారా అలాగా ఎప్పుడు కూడా మీకు రాజశేఖర్ రెడ్డి గారు సెకండ్ టర్మ్ లో గెలిచినప్పుడు కూడా మా ఎనిమిది సీట్లు గెలిచాం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేవ్ లో కూడా మనం పన్నెండు సీట్లు గెలిచాం రెండు సీట్లు అనంతపురం జిల్లాలోనే పోయింది ఒకటి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిచింది ఇక్కడ హిందూపురం బాలకృష్ణ పై వాళ్ళ కేసు సో ఇందులో పన్నెండు పద్నాలుగులో రెండు గెలిచిన జిల్లా సో మీకు కర్నూలు పద్నాలుగు పద్నాలుగు గెలిచారు కడప పదికి పది గెలిచారు చిత్తూరులో ఒకటి మాత్రమే ఓడిపోవడం జరిగింది మరి రెండు గెలిచిన జిల్లా అత్యధికంగా రాయలసీమ నెల్లూరు జిల్లాల్లో కలిపి వీళ్ళకి అత్యధికంగా సీట్లు వచ్చిన జిల్లా అనంతపురం జిల్లా పైపెచ్చు ఈ మధ్య కాలంలో మీడియాలో ఎక్కువ వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళ మీడియాలో కానీ అనంతపురం జిల్లాలో మాకు అలాగుంది ఎలాగుంది అనేసి చెప్పుకుంటా వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు కాబట్టి మీకు ఎక్కడైతే బలం ఉందని మీరు చెప్పుకుంటున్నారో అక్కడే కొట్టాలి దెబ్బ అనే ఉద్దేశంతో అందుకే రాప్తాడు నేర్చుకున్నారు అనంతపురం నేర్చుకున్నారు అనంతపురం అంటే రాప్తాడే కదా అదేలా అవుతుంది అనంతపురం సపరేట్ నియోజకం ఉంది కదా అనంతపురం పరిసర ప్రాంతం లేకుండా ఎంతో ఎన్ని ఉన్నా కూడా గుంతకల్లో పెట్టచ్చు ఉరవకొండలు అంటే వేరే సభ పెట్టారు అట్లా లేదు హిందూపురం పెట్టచ్చు హిందూపురంలో ఎలాగో మీ పార్టీ చాలా వీక్ గా ఉంది పెట్ట పెనుకొండ చాలా డ్యామేజ్ అయింది మీ పార్టీ అంటున్నారు పెనుకొండలో పెట్టి ఉషా శ్రీచారానికి కొద్దిగా పుషప్ ఇవ్వచ్చు ఏమన్నా చేయచ్చు కానీ రాప్తాడు ఎందుకంటే అక్కడ రాప్తాడు రాప్తాడులో ప్రకాష్ రెడ్డి గారి గ్రాఫ్ ఏమైనా ఇటీవల ఉంటే సిద్ధం సభలో పెడితే గ్రాఫ్ పెంచుకోవచ్చు పెంచచ్చు అనే పార్టీ వర్గాల ఆలోచన మేరకు అక్కడ పెట్టారంటారా ఇది ఒక నియోజకవర్గం పార్టీని సుక్తం చేసే ఉద్దేశం కాదు ఇది రాయలసీమ ప్రాంతీయ సిద్ధం సభ ఇది సో ఈ ప్రాంతీయ సభను రీజనల్ సిద్ధం సభ నిర్వహించడానికి అనంతపురం పట్టణ కేంద్రానికి ఆనుకొని ఉన్న రెండు జిల్లాల్లో అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రాప్తాడి నియోజకవర్గం రాప్తాడ నియోజకవర్గం మేము ఆడ ఉన్నాం ఈడ ఉన్నాం సో రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం కాబట్టి ఉమ్మడి జిల్లా అంటే రెండు విభజింపబడినటువంటి సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా రెండు జిల్లాల్లో మేము ఉన్నాం కాబట్టి ఏ సభ నిర్వహించాలైనా ఉమ్మడి జిల్లాకు కేంద్రం రాప్తాడే అవుతారు కాబట్టి అనంతపురం ఉమ్మడి జిల్లాకు వచ్చినటువంటి అవకాశాన్ని రాప్తాడుకు ఆటోమేటిక్గా ఇవ్వాల్సి వచ్చింది మరి సభ మీకు అసలు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ ఆదరణ అసలు ఆ సభ వీక్షించిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే ఆ సభలో ఆ రోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కానీ దానిపైన చూసిన వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఒక్క అక్షరానికి కూడా నాట్యం చేస్తా ఉన్నాయి పార్టీ శ్రేణులు సక్సెస్ 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 అయ్యింది మీకు వాలంటీర్గా వచ్చినారు లక్షలాది మంది పార్టీ క్యాడర్ను తరలించినా కూడా ఆర్గనైజ్డ్ మొబిలైజేషన్ అనేది జరిగినా కూడా లక్షలాది మంది మేము కూడా ఊహించని విధంగా కూడా తరలించారు కదా మీరు జనాన్ని అంటే తిరుమల బస్సులను కూడా వదలకుండా మీ జన సమీకరణ కోసము పాపము భక్తి శ్రద్ధలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు ఆర్టీసీ బస్సులు ఎక్కి తిరుమలకి వెళ్తుంటారు ఆ బస్సులను కూడా మీరే ఇక్కడ తీసుకుని సిద్ధం సభకు తరలించేసారు జననాన్ని తరలిస్తే అది సభ సక్సెస్ ఎలా అంటారు నారాజున్న రాయలసీమలోని ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఒక రాప్తాడులో సిద్ధం సభకు ఈ నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో క్యాడర్ కూడా మేము తరలి వెళ్ళాలనేది ఒక పట్టుదల ఉన్నింది అయితే చాలా డిసప్పాయింట్ అయినారు కొన్ని కొన్ని జిల్లాల్లో మాకు వాళ్ళకు వెహికల్స్ తక్కువ ఇచ్చినారు అనేసి మేము ఒక్కొక్కరు రెండు వందలు మూడు వందలు బస్సులు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి అడిగితే బస్సులు అవైలబిలిటీ లేదు మనం ఎంత డబ్బులు కట్టినా కూడా ఆర్టీసీ వాళ్ళు ఇవ్వగలిగిన పరిమితిలోపే లోపే ఇవ్వగలుగుతారు సో అది కూడా కొద్ది సండే కాబట్టి కొంత బస్సులు బాగా అవైలబులిటీ దొరికింది అనేసి నేను అనుకుంటాను అవైలబుల్ పరిధిలో కూడా రామగిరి మండలం తప్పితే మిగతా మండలం అన్ని గ్రామాలకు డోర్ లాక్ చేయించారంట కదా ఇవన్నీ ఇప్పుడు డోర్ లాక్ చేయించి మరి తరలించారంటారు లేదన్నా ఇంటికి ఒకరు ఒకరు ఇది మా ఇంట్లో పెద్ద కొడుకు పండగ ఇది మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి మా మా ఇంటికి లక్షలు ఇచ్చినాడు అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నగారం మోగించబోతా ఉన్నాడు శంకారావము ఇక్కడ నుంచే ప్రారంభం అవుతా ఉంది ఎన్నికల శంకారావము కదా రాయలసీమ శంకారావం పూరిస్తూ ఏమి అర్జునుడిలా లా ధనుస్సును పట్టుకొని ఆయన ఒక బాణము దానిని వీళ్ళు సంధించేటువంటి కార్యక్రమము శంకారావము ఒక గర్జన లేదా ఒక నగారం ఏదైనా కానీ ఇది లాంచింగ్ ప్యాడ్ రాయలసీమ జిల్లాలకు ఎలక్షన్కి టేక్ ఆఫ్ కి ఇది లాంచింగ్ ప్యాడ్ రాప్తాడు సిద్ధం సభ సో దీంట్లో మేమంతా ఉన్నాం నీ వెనకాలని చెప్పే ఉద్దేశంతోనే రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చినారు రామగిరిలో మేము తప్ప మేము చోట డోర్ లాక్స్ చేసినారు అనేది కాదు కానీ ప్రతి ఇంటి నుంచి ఇంట్లో మగవాళ్ళు ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చినారు వాస్తవం చెప్పండి మీరు అంటే కార్యకర్తల్లో చాలా నైరాశ్యం నెలకొని ఉండేది ఎందుకంటే ఐదేళ్ల కాలంలో కార్యకర్తలకు మీ పార్టీ అంటే మీ పార్టీ అధికారంలోకి ఉన్న గురించి ఏంది లేదు అంటే వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా వాలంటీరే వెళ్ళే పరిస్థితి ఇంత అయితే ఏదైనా కాబట్టి కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి కార్యకర్తలు కొద్దిగా ఎంఆర్ఓ దగ్గర తీసుకెళ్ళు ఏమన్నా పని చేయాలన్నా కార్యకర్తలతో సంబంధాలు ఉంటాయి ఇప్పుడు కార్యకర్తలకు పార్టీకి సంబంధం లేకోకుండా డైరెక్ట్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు కాబట్టి కార్యకర్తల ప్రయోజనం లేదు వాళ్ళకేమో రూపాయి ఆదాయం కూడా లేకుండా పోయిందనమాట ఇంత కష్టపడి జెండా మోసినందుకు మాకు రాలేదని చాలా అసంతృప్తితో ఉన్న కార్యకర్తలను తట్టి లేపడానికే అక్కడ శంకరరావు పూరించారంటారా ఎవరికి రూపాయి రాలేదు అని మీరు అంటా ఉన్నారు అంటే అవినీతి జరగలేదనేసి మీరు ఒప్పుకుంటున్నారు అంటే ప్రజలకు పని చేసి పెట్టేదానికి ప్రభుత్వం ప్రజల ముంగిటికి వాళ్ళ ప్ర ప్రజల వాకిట్లోకి వెళ్ళి చేసే వ్యవస్థని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇది సంస్కరణ ఇప్పుడు ఎప్పుడు కూడా సాంప్రదాయ పద్ధతిలోనే పోతూ ఉంటే నష్టం జరిగినోడు నష్టపోతూ ఉంటాడు లాభం జరిగినోడు లాభపడుతూ ఉంటాడు అట్లా కాకోకుండా కేవలము పేదరికమే అర్హతగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడానికి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినారు ముఖ్యమంత్రి గారు దీన్ని పార్టీలో మా కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు ఎందుకంటే అంతకుముందు ఒకటో రెండో పథకాలు ఉండేవి ఈరోజు ఇన్ని పథకాలు గుర్తుపెట్టుకోలేనన్ని అన్ని పథకాలు క్యాలెండర్లో దాదాపుగా మీకు పన్నెండు నెలలకు గాను కనీసం ఒక సంవత్సరానికి మీకు ముప్పై రోజులు సంవత్సరానికి ముప్పై రోజులు ఏదో ఒక స్కీమ్ సీఎం గారు బటన్ నొక్కడం అంటే నూట ఇరవై ఐదు సార్లు బటన్ నొక్కారంటే మరి ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు దీనిని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ఒక వ్యవస్థ పేర్ల అవసరం కార్యకర్తలతో కాదది కా బయాస్ట్గా చేయాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి లేదు ఇప్పుడు కార్యకర్తల ద్వారా అయితే కేవలం మా పార్టీ వాళ్ళకి మాత్రమే మేలు జరుగుతుంది అది ఆబ్వియస్గా కార్యకర్తలని కాకుండా వాలంటీర్లను పెట్టారు కాబట్టి వాలంటీర్లు అందరికీ మంచి చేస్తున్నారు అందరికీ మంచి చేసాం కాబట్టి అందరూ సిద్ధం సభకు వచ్చారు ఈరోజు కార్యకర్తల్లో ఉత్సాహం అనేది దేశానికి కనపడింది ఆ ఉత్సాహం పొద్దున పదకొండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సీసాలు బిర్యానీ ప్యాకెట్లు బాగా మీరు కార్యకర్తలను అవమాన పరుస్తా అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి కుట్రపన్ని జైల్లో పెట్టినా ఏ రోజు జగన్ నినాదం అనేది వదలలే జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం మానలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన మోయడం అనేది మానలే కష్టాలు నష్టాలు అన్నీ ఓర్చి ఆయన ముఖ్యమంత్రిని చేసుకొని ఈరోజు గ్రామాల్లో గర్వంగా తిరగగలుగుతున్నారు ఉన్నారు ఎందుకంటే ఏ వీధిలో వెళ్ళినా కూడా అటువైపు కానీ ఇటువైపు కానీ ప్రతి ఇంట్లో కూడా పథకాలు వచ్చినాయి పలకరింపులు పెరిగినాయి ప్రేమ ఆప్యాయతలు పెరిగినాయి మా లీడర్లుగా తయారైనారు మా కార్యకర్తలు గ్రామ స్థాయి కార్యకర్తలు ఈరోజు లీడర్లుగా తయారైనారు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అనిపించుకోవడం కంటే లీడర్ అనిపించుకోవడమే గొప్ప పదవిలో పదవి వల్ల ఎవరికి కూడా గౌరవం రాదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల ప్రతి కార్యకర్తకు గౌరవం పెరిగింది గ్రామాల్లో సంతోషంగా ప్రజలు పిలుస్తూ ఉంటే సంతోషంగా వస్తున్నారు మా కార్యకర్తలు జగన్ అన్ను అంటే ప్రజలు సంతోషంగా వస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఉన్నన్ని రోజులు మా పిల్లల భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంది జగన్మోహన్ రెడ్డి ఉన్నన్ని రోజులు మా పిల్లల చదువులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది మాకు రాదు మమ్మల్ని బాగా చూసుకుంటాడు కన్నబిడ్డల్లో చూసుకుంటాడు అనేది ప్రజల్లో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీస్సులు ఆయన ఆశీస్సులు దానికి అంత అంటే బ్యాలెట్ బాక్స్ అంటే ఈవీఎంలు అంటే ఉందా లేదా అనేది భవిష్యత్తులో ఈవీఎంలు అంటే మీరు అనుకోవచ్చు అది ఉందా లేదా అనేది ఈవీఎంలు తెలుస్తాయి మనకు ఇక్కడ మీరు ఏమైనా కార్యకర్తలను అవమానిస్తున్నాయి నేను ఎవరిని అవమానించడం లేదు కొన్ని పత్రికలు చూసాం కదా మరుసటి రోజు ఎలా కూర్చు మహిళలతో సహా కూర్చొని తాగుతున్న ఫోటోలు కూడా ఎక్కడ ఫోటోలు తీసుకొచ్చి మహిళల్ని మళ్ళీ అవమానపరుస్తున్నారు ఇవన్నీ కూడా ఎవరినో పెట్టి ఎక్కడ మార్పింగ్ చేసో ఫోటోలు తీసుకొచ్చి పెట్టి కాపీ పేస్ట్ చేయడం నిజంగా రాష్ట్రంలో పత్రికా వ్యవస్థ జర్నలిజం జర్నలిజం అనేది నాలుగు స్తంభాల్లో ఒక ఫోర్త్ ఎస్టేట్ దాన్ని ఎంత బలంగా ప్రభుత్వంలోని ఏ పొరపాట్లని ఎత్తి చూపడానికి మాత్రమే వాడాల్సిన దాన్ని దుమ్మెత్తిపోయడానికి లేదా జల్లడానికి లేదా ఏకపక్షంగా ఒక ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి వాడుతూ చాలా దురదృష్టకరము మొన్న సిద్ధం సభలో వచ్చినటువంటి జనాల గురించి ఆ సక్సెస్ గురించి దేశమంతా మాట్లాడుతూ ఉంది కానీ దాన్ని కూడా ఏదో దాన్ని కూడా ఏదో మలినపరచాలనేసో దాన్ని కూడా ఏదో తక్కువ చేసి చూపాలనే ప్రయత్నం కూడా కొంత జరుగుతూ ఉంది కాబట్టి ఇక దీన్ని వీళ్ళు వీళ్ళని ఏం చేయలేము ప్రజలు కేవలం ఓటు ద్వారానే అందరికీ సమాధానం చెప్పగలరు ఇటీవల జరిగిన సర్వేలలో తోపుది ప్రకాష్ రెడ్డి గారికి కావచ్చు మీ ప్రత్యర్థి అయిన టీడీపీ మాజీ మంత్రులు పరిటాల సుంతమ్మ గారికి జస్ట్ త్రీ టు ఫోర్ పర్సెంట్ మాత్రమే వేరియేషన్ ఉంది అనేది కొన్ని సర్వేలు చెప్పాయి టీవీలలో కూడా వచ్చాయి అవన్నీ కూడా మరి ఎవరికి ఎక్కువ ఎరుకు తక్కువ అనేది నేను చెప్పాను కానీ ఫోర్ పర్సెంట్ మాత్రమే వేరియేషన్ ఉంది అని చెంది మరి సిద్ధం సభ ద్వారా ప్రకాష్ రెడ్డి గారి గ్రాఫ్ ఏమైనా అంతకు రెట్టింపు అయిందంటారా ఇప్పుడు మేము చేసుకున్న సర్వేల్లో అంటే మేము మేము కొన్ని సర్వే సంస్థలకు ఇచ్చే సర్వేలు చేయించినాం మూడు దఫాలుగా ఎప్పుడు కూడా పది పర్సెంట్ మించే పరిటాల సున్నిత పైన లేటెస్ట్ జనవరిలో జరిగిన సర్వేలో లెవెన్ పర్సెంట్ మార్జిన్ ఉంది నాకు పరిటాల సున్నిత పైన సో ఈ మార్జిన్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు అంతకుముందు చేయించుకున్న దాంట్లో పద్నాలుగు పర్సెంట్ మార్జిన్ ఉండేది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఇంకా ఎక్కువ ఇచ్చిన ఏమి చేశారు ప్రకాష్ రెడ్డి గారు ఏమి చేశారని మార్జిన్ పెరుగుతుంది నియోజకవర్గంలో పూర్తి శాంతి శాంతి భద్రతలు నెలకొల్పుతూ గతంలో ఎన్నడూ చూడని ఇరవై ఐదు సంవత్సరాలు ఎన్నడూ చూడని అభివృద్ధిని చేశాము చేస్తున్నాము చేయడం అనేది ఇంకా గ్రౌండింగ్ అయినట్టు ఉన్నాయి చాలా జరుగుతున్నాయి మీరు రండి రాప్తాడు నియోజకవర్గానికి మనం ప్రతి అభివృద్ధి కార్యక్రమం వద్దకి ప్రత్యక్షంగా మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను అక్కడ ఇంటర్వ్యూ చేద్దాం ఖచ్చితంగా ఖచ్చితంగా నేను వస్తాను నేను సమయం చూసుకుని వస్తాను ఎందుకంటే మీరు చాలా చెప్తున్నారు నేను అది చేశాను ఇది చేసా అని చెప్తున్నారు క్షేత్రస్థాయిలోకి వచ్చి నేను చూస్తాను త్వరలోనే మీ నియోజకవర్గానికి వస్తాను ఎలాంటి అవినీతి లేకుండానే అక్కడ పరిపాలన సాగుతుందంటారా అవినీతికి ఎక్కడ కూడా ఇసుమంత ఆస్కారం కూడా ఇవ్వకుండానే పనిచేస్తాను ఎక్కడ కూడా ఈరోజు నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ ఎన్నికలకు దగ్గరికి వచ్చున్నాము ఈ పార్టీకి నిజంగా నేను అవినీతి పరుడు నేను నా దగ్గర నేను వందల కోట్లు సంపాదించిన వేల కోట్లు సంపాదించినారని నా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు ఒకసారి ఆత్మకూర వచ్చు మా నియోజకవర్గం రెండు వేల కోట్లు సంపాదించిన మళ్ళీ ఈ మధ్య ఆంధ్రజ్యోతి మీడియా పత్రిక రాసింది మీడియా ద్వారా ఐదు వందల కోట్లు సంపాదించాను అంటే వాళ్ళే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నారు ఆయన రెండు వేలు అన్నాడు రెండు వేల కోట్లు అన్నాడు ఆంధ్రజ్యోతి ఐదు అయింది లేకపోతే ఈనాడు వందకు తీసుకురావచ్చు నేనేమన్నా యాభై కోట్ల రూపాయలకు నా ఆస్తులన్నీ అమ్మడానికి ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నా నేను నా సంబంధించి కోట్ల రూపాయలకు నేను నా ఆస్తులన్నీ ఇవ్వడానికి ఎక్కడ ఎక్కడ మీరు సంతకం పెట్టమంటే అక్కడ పెడతా కోట్లు ఇవ్వండి అంటున్నా ఈరోజు పరిటాల సునీతకైనా చంద్రబాబు నాయుడు కైనా ఏ బిఎన్ రాధాకృష్ణకైనా నేను దాదాపుగా మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ గా పనిచేసి రెండు వేల పదహైదు పదార్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు నా ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టినాక మాను వ్యాపారాలు మానుకున్నాను నేను అప్పటికే రెండు వేల ఏడు ఎనిమిదిలోనే అనంతపురంలో మేము కొన్న ప్రాపర్టీస్ అప్పటికి రెండు వేల తొమ్మిదికి పూర్వం కొన్న ప్రాపర్టీస్లోనే తొమ్మిది తర్వాత ఎన్ని ఆస్తులు అమ్మినామో కూడా మీకు చూపిస్తాం ప్రతి ఒక్క ప్రాపర్టీ దగ్గర కూడా తీసుకొని పోతాం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సగము జగనన్న కాలనీలు మీరే నిర్మిస్తున్నారు కదా ఒక కాంట్రాక్టర్గా జగనన్న కాలనీలో ఈరోజు రెండు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఎక్కడైనా కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతూ ఉంది గృహ నిర్మాణం జగనన్న కాలనీలు ఎనిమిది వందల రూపాయలు స్క్వేర్ ఫీట్కి జరుగుతూ ఉన్నాయి సో అందులో కూడా ముప్పై ఐదు వేలు బెనిఫిషియరీ కంపొనెంట్ ఇస్తే అది ఎనిమిది వందలు అవుతుంది అది కూడా ఇవ్వకపోతే ఆరు వందల అరవై రూపాయలు ఇల్లు కట్టి స్లాబ్ వేసి ఇవ్వాలి మరి ఇందులో ఏమి మిగులుతుందని ఎక్కడ దీని ద్వారా కోట్లు సంపాదిస్తారనేసి మీరు నాగరాజు గారు కావాలనుకుంటే ముఖ్యమంత్రి గారిని అడిగి ఏదో ఒంగోలు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తా ఉన్నారంటే ఇరవై ఐదు వేల ఇల్లు సో మీరు గాని పరిటాల సునీత గాని లోకేష్ గాని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు ఎవరు వచ్చి నిర్మాణం చేస్తారన్నా కూడా లక్ష ఎనభై వేలు కడతారంటే సంతోషంగా అప్పచెప్తాం చెప్తాం మీలాంటి ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ లేవు జర్నలిస్ట్లేదు అపాయింట్మెంట్ అక్కర్లేదు మీరు అండి మేము ఇప్పిస్తాము పనులు చేయడానికి భయపడుతున్నారు మీ కాంట్రాక్టర్లే మాకు గతంలో కాంట్రాక్ట్ వర్కులు కావాలంటే లాబింగ్ వాళ్ళు పని నాకు కావాలా నాకు కావాలని ఎమ్మెల్యే దగ్గరకో మంత్రుల ఎంపీల దగ్గర ఇప్పుడు పనులు ఇస్తామంటే చేసేవాళ్ళు లేకుండా పోయారనమాట జరుగుతున్నాయి కదా జరుగుతున్నాయి కదా ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది జల జీవన్ మిషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి పైప్ లైన్లు ప్రతి గ్రామానికి హౌస్ టు హౌస్ హౌస్ టు హౌస్ పైప్ లైన్ కనెక్షన్స్ ఇచ్చి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ మధ్యనే ఉదాహరణం కెళ్ళే స్కీమ్ ని డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ని మెగా మీరు నియోజకవర్గంలో ఇంజనీరింగ్ జీడిపల్లి రిజర్వాయర్ రిజర్వాయర్ నుంచి పేరూరు డ్యామ్ కు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాళ్ళదే కాంట్రాక్ట్ వాళ్ళదే రెండు రిజర్వాయర్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకున్నారు సో అందులో నూట డెబ్బై కోట్ల రూపాయలు పేమెంట్ వచ్చింది ఒక్క రూపాయి బాకీ లేదు ప్రభుత్వం ఇది సంవత్సరం కిందికి అంటే దాదాపు రెండేళ్ళ కిందికి రెండు సంవత్సరాల కిందకే వాళ్ళు చేసిన పని ప్రతి ఒక్క రూపాయి ఇక్కడ ప్రభుత్వం చెల్లించింది వాళ్ళు పనులు మానేసి కూర్చున్నారు దీన్ని ఏమంటారు పేమెంట్ క్లియర్ చేస్తున్నారు మీకు పెన్నారీవర్ మీద బ్రిడ్జ్ కట్టాలి పంప్ హౌజ్ల నిర్మాణం జరగాలి పంపుల మోటార్లు బిగించాలి స్ట్రక్చర్లు నిర్మాణం జరగాలి వీటికి ఏమి ల్యాండ్ ఎక్విషన్ ఇష్యూస్ కూడా ఉండవే మరి దాదాపుగా ఒక నూట యాభై కోట్ల పనులు ఎటువంటి ల్యాండ్ ఎక్విషన్ అవసరం కూడా లేకుండా పనులు చేయొచ్చు వాళ్ళు చేయట్లేదు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఇచ్చారు వీళ్ళకి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాప్తాడు నియోజకవర్గంలో ముప్పై మూడు రోడ్లు ధర్మారం నియోజకవర్గంలో పంతొమ్మిది రోడ్లు ఎస్కేసి కన్స్ట్రక్షన్ ఎల్ నారాయణ చౌదరి డి బా బాలాజీ సో పరిటాలసం తమ్ముడు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి సంబంధించిన భాగస్వామ్య సంస్థ ఆ కంపెనీకి యాభై రెండు రోడ్లు డెబ్బై కోట్ల రూపాయలకి ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది వాళ్ళు ధర్మారంలోని పంతొమ్మిది రోడ్లు నిర్మాణం పూర్తి చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో రాప్టా నియోజకవర్గంలోని ముప్పై మూడు రోడ్లు కూడా వాళ్ళు నిర్మాణం చేయట్లేదే ఎందుకు చేయట్లేదు మరి ఇక్కడ ప్రభుత్వము నిధులు ఇస్తున్నా కూడా పనులు చేయని కాంట్రాక్టర్లను మనం గమనిస్తాం సో అభివృద్ధిని అడ్డుకునేటువంటి కార్యక్రమము ప్లాన్డ్గా జరుగుతూ ఉంది అదేవిధంగా మనము మనం మనం గమనిస్తే ఈరోజు రాప్తాడ నియోజకవర్గంలో హై ఇంపాక్ట్ రోడ్స్ అనేసి కొన్ని రోడ్లు ప్రభుత్వం శాంక్షన్ చేసింది ముప్పై నలభై సంవత్సరాలుగా రామగిరి మండలం శుద్ధకుంటపల్లికి రోడ్డు వేయని పరిస్థితిలో ఉంటే అది మేము నిర్మాణం స్టార్ట్ చేయించాం పూర్తి చేయించాం సో అదేవిధంగా పరిటాల సున్నిత గ్రామం వెంకటాపురం పక్కనే గాదికుంట పిచ్చిరెడ్డి కొట్టాల రోడ్డు ముప్పై ఐదు అయింది రోడ్డు ఇక దాన్ని టెండర్లు పిలిపించాము దాన్ని అడ్డుకోవడానికి మళ్ళీ ఇదే ఎస్కేసీ కన్స్ట్రక్షన్ సంస్థ పోటీ చేసింది అంటే వీళ్ళు టెండర్లు తీసుకోవడము పనులు చేయకుండా ఇంటి దగ్గర కూర్చోవడం ఒంగోలు ఆయన ఒక ఆయన కమ్మ కాంట్రాక్టర్ రామాంజనేయులు అనేసి ఇప్పుడు మేము జలజీవన మిషన్ గ్రాంట్లో పిఏబిఆర్ నుంచి ఆత్మకూరు వరకు సరస్వతి కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు ముప్పై ఆరు కోట్లకి మీకు దాదాపుగా పదహారు కోట్ల రూపాయలు పైపులు కొని తీసుకొచ్చి అక్కడ వేసి లైన్ ఇరవై కిలోమీటర్ల పైప్ లైన్ ఉంటే ఆత్మకూరు వరకు పదిహేడు కిలోమీటర్లు దాదాపు పైప్ లైన్ పని పూర్తి చేశాడు ఒక నాలుగైదు రోజుల్లో ఆ బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేయబోతున్నాడు ఆత్మకూరు నుంచి కిందికి పాపంపేట వరకు మధ్యలో వడ్డ చి చిన్నంపల్లి వరకు పదహారు కిలోమీటర్లు భావని కన్స్ట్రక్షన్ అనే సంస్థ పైప్ లైన్ పనులు చేస్తూ ఉంది వాళ్ళు కూడా దాదాపు పదకొండు కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు అక్కడి నుంచి చిన్నంపల్లి నుంచి పాపంపేటకు మధ్యలో ఐదు కిలోమీటర్లు ఒంగోలు అయిన అనేసి ఆయన టెండర్ వేశాడు సరే అగ్రిమెంట్ చేసుకున్నాడు సో ఆయనే మా పార్టీకి సంబంధించినోడు కాదు పోని ఈ ప్రాంతముడు కాదు ఒంగోలు జిల్లా ఆయన చౌదరి అయిన ఆయన్ని నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి అన్న మీరు వచ్చి పనులు మొదలు పెట్టండి మాకు ఎలక్షన్లు వస్తాను పనులు కంప్లీట్ చేయాలని కా ఎస్సీ గారు మాట్లాడారు అధికారులు అందరూ మాట్లాడినా కూడా ఆయన వచ్చి ఇప్పుడే ఎందుకు చేస్తానేనో ఎలక్షన్లో అయినాక చేస్తాను అంటాడు పద్దెనిమిది నెలల సమయం ఉంది మాకు మేము ఎందుకు చేయాలి మేము మేము ఈ అభివృద్ధి చేసి ఈ క్రెడిట్ మీ ప్రభుత్వానికి ఎందుకు తీసుకొని రావాలి అనేటువంటి పరిస్థితుల్లో ఎస్కేసి కన్స్ట్రక్షన్ సంస్థ ఉంది ఎల్ నారాయణ చౌదరిది రామాంజనేయుల చౌదరి సంస్థ అట్లనే చేస్తాను డ్రింకింగ్ వాటర్ది సో ఇవన్నీ కూడా అభివృద్ధిని అడ్డుకునేటువంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి క్రెడిట్ ప్రకాష్ రెడ్డికి రాకూడదు జగన్మోహన్ రెడ్డికి రాకూడదు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా ముప్పై మూడు గ్రామాల రోడ్లకు సంబంధించిన లింక్ రోడ్లు కంప్లీట్ చేస్తే డబ్బులు ఎల్ నారాయణ చౌదరికి వస్తాయి కానీ క్రెడిట్ ప్రకాష్ రెడ్డికి వస్తది అభివృద్ధి చేసినాడని లేదా జగన్మోహన్ రెడ్డికి వస్తుంది మేము ఎందుకు చేయాలి అనుకుంటా ఉన్నారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మీకు మీ మీరు ఎవరు నచ్చి మెచ్చిన కాంట్రాక్టర్లు కావచ్చు మీ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు మీకు సహాయ నికార నిరాకరణ చేస్తున్నారంట కదా తెలిసిపోయింది వాళ్ళకి మేము నచ్చింది మెచ్చింది వెళ్ళారని చూద్దాం మేము నచ్చినమా పోయిన ప్రభుత్వంలో జనవరి పదహారు రెండు వేల పంతొమ్మిదిలో కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ మేము నచ్చిందా కదా పోలవరం కూడా కదా రెండు వేల పద్దెనిమిదిలో జిడిపల్లి వైఎస్ఆర్ పరిపెన్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ ఆయన పొందినాడు సో ఆ కాంట్రాక్టర్లను కొనసాగించినాం మేము ఏం చేస్తున్నామంటే పోయిన ప్రభుత్వంలో వాళ్ళు అప్పుడు కాంట్రాక్టర్లు అందరినీ సిక్స్టీ సి తొలగిచ్చేసి కొత్తగా టెండర్లు పెంచుకొని అంచనాలు పెంచుకొని బోన్ చేసినారు సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంటే వీళ్ళు కాంట్రాక్టర్ రద్దు పరిచయం కోరికి ఇవ్వడం అనవసరం ఎందుకు మళ్ళీ దానివల్ల ఎస్టిమేట్స్ పెరుగుతాయి ప్రభుత్వానికి లాస్ వస్తాయి వాళ్ళనే చేయనివ్వండి అనుకున్నాం మేడం పార్టీలు చూడలే కులాలు చూడలే ఏం ఎవరు వ్యాపారం ఏదైనా ఎత్తి పెట్టుకున్నారు కొంతమందిని చెప్పాలంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అంతకన్నా దరిద్రం లేదు అన్న ఒక ఐఏఎస్ అధికారి కూడా కీలకమైన పోస్ట్ ఇచ్చి మరీ కూర్చోబెట్టారు మీ ప్రభుత్వ హయాంలో తిట్టిన ఐఏఎస్ ఒక్క అందడం ఎక్కించారు ఇప్పుడు వారే మళ్ళా మీకు మా పరిధిలోనిది కానీ నూట ఇరవై ఐదు రోజులు అంటే పదహారు పది ఈ టెండర్ నోటిఫికేషన్ పది రెండు వేల ఇరవై మూడు ఆ రోజు అనంతపురం జిల్లా మరియు సత్యసాయి జిల్లాలో అనకాపల్లి కాకినాడ జిల్లా ఈ నాలుగు జిల్లాల్లో దాదాపుగా టెండర్లు పిలిచినటువంటి కాంట్రాక్ట్లు ఆ నాలుగు జిల్లాలకు సంబంధించి విలువ దాదాపుగా నూట నలభై ఏడు కోట్ల రూపాయల పనులు టెండర్లు పిలిచారు ఇందులో ఇందాక మేము చెప్పినటువంటిది పిఏబీఆర్ టు ఆత్మకూరు ఆత్మకూరు టు చిన్నంపల్లి అంటే పాపంపేటకి దగ్గరగా మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఐదు కిలోమీటర్ల దూరం సో ఆ టెండర్లు అయిపోయినాయి సో మధ్యలో ఈ సత్యసాయి జిల్లాకు సంబంధించి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి చెన్నై కొత్తపల్లి రామగిరి కనగానపల్లి మండలాలకి నలభై రెండు కోట్ల రూపాయలతోటి ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా ఇందులో టెండర్ నోటిఫికేషన్లో ఇష్యూ చేసినారు మీకు పదహారు పది ఇరవై మూడు సో దీని మీద ఇది దీని మీద ఇది ఈ టెండర్ నోటిఫికేషన్ ఈరోజుకి నూట ఇరవై ఐదు రోజులైంది నిరంతరము వెంటబడ్డము అధికారులు వెంటబడ్డము ఎస్టిమేట్స్ వేయించడము వాళ్ళది మళ్ళీ ఏదో స్క్రూటినీస్ ఉంటే ప్రతి ఒక్కటి కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తూ ఉంటే ఎస్టిమేట్లు సిద్ధం చేయగలిగారు కానీ దానికి మళ్ళీ ఏదో ఒక క్వరీలు సిఈ లెవెల్లో జరుగుతుంటే నిన్ననే ధనుంజయ రెడ్డి గారిని కలిసి చెప్పారు సరే ఈ రకంగా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఫండ్స్ శాంక్షన్ చేసి కేటాయించి టెండర్లు పిలుచుకోలేని పరిస్థితిలో ఈరోజు అధికారులు మనకు సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నారు అంటే దాన్ని ఆయన కూడా వెంటనే సంబంధించిన ఈఎన్సి గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా టెండర్లు పిలవండి ఇప్పుడు ఈ పాటికి వీటితో పాటు ఆ టెండర్లు పిలిచింటే పాపంపేట వరకు చిన్న చిన్నంపల్లి వరకు పైప్లైన్ పనులు అయితే పూర్తి అవుతాయి ఈ రామాంజనేయుల్ని పైన అతను చెప్పిన చర్యలు తీసుకుంటారా అతను చేస్తాడా లేదా అదే వర్క్ ఇంకో కాంట్రాక్టర్తో చేయిస్తారా అనేసి కూడా ఆదేశాలు ఇచ్చారు పెద్ద ఇందులో భాగంగానే మీరు సిద్ధం సభ ద్వారా ఇక యుద్ధమే అన్నారు కదా ఆ యుద్ధం ఎవరిపై చేయబోతున్నారు అంటే అధికారుల సహాయ నిరాకరణ ఈవెన్ ఇళ్ల పట్టాల పంపిణీలో కూడా ఇళ్ల పట్టాల పంపిణీలో కూడా రెవెన్యూ వాళ్ళు మీకు డబ్బులు రాకుండా ఆదాయం లేకుండా పనులు చేయని డిపార్ట్మెంట్లు కొన్ని ఉన్నాయి కలెక్టర్ గారు గట్టిగా ఎంటబడి మన కొన్ని పట్టాలు చేయించారు కొన్ని కొన్ని అంతకు ముందున్నటువంటి అధికారులు చేయకుండా పోయినవి కొన్ని పట్టాలు చేయించాం దాదాపుగా ఒక పదహైదు వందల ఇండ్ల పట్టాలు ఈ మధ్య రూరల్ మండలంలో పంపిణీ చేశాము ఆత్మకూరు మండలంలో కూడా ఒక మూడు నాలుగు వందల పట్టాలు పంపిణీ చేశాం సో కలెక్టర్ గారు గట్టిగా ఎంటబడుతున్నా ఇప్పుడు ఒక క్లారిటీగా వచ్చాము అనంతపురంలో ఇళ్ళ పట్టాల విషయం చాలా రోజుల నుంచి భూములు ఆక్రమించుకున్న వాళ్ళు జ్యోతి విలేకరి ఇద్దరు జ్యోతి విలేకరులు ఐదు ఐదు ఎకరాలు భూములు ఆక్రమించుకున్నారు కొడిమి దగ్గర ఒక కాలనీ ఇరవై రెండు ఎకరాలు ప్రభుత్వం భూమి ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు సో అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ సర్పంచో మాజీ మండలి కన్వీనర్ వాళ్ళు తా లాస్ట్ గవర్నమెంట్లో ఆన్లైన్లో వాళ్ళు ఆ భూముల్ని గవర్నమెంట్ భూముల్ని వాళ్ళ పేర్లతో ఎక్కించుకోవడం అనే దానివల్ల ఇళ్ల పట్టాలు పంపిణీ ఆలస్యమవుతుంది సోమల రెడ్డి దగ్గర కూడా ఇలా ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం సంఘాల పేరుతో అంత దురదృష్టం అంటే సంఘాల పేరుతో ఆక్రమించుకోవడము పార్టీల పేరుతో ఆక్రమించుకోవడం మీ ఇది ఇది ఈ కాదు ఇంటూ ది సేమ్ షూస్ మరి ఏం చేశారు మీరు వ్యవస్థ అట్లుంది వ్యవస్థని ఒక టర్మ్ లో ఎవరు మార్చలేరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మారారు చంద్రబాబు నాయుడు గారు ప్లేస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మారారు ఎమ్మెల్యేలు మేము మారుండొచ్చు కానీ అధికార యంత్రాంగం మారలేదు ఆ రోజు ఉన్న అధికారులు ఈ రోజు ఉన్నారు ఆ రోజున్న బ్యూరోక్రసీనే ఈ రోజు ఉంది సో దీంట్లో ఒకే ఒక ఈ ఒక టర్మ్ లో ఈ వ్యవస్థను మార్చాలనే ప్రయత్నం చేస్తే మనల్ని మార్చే ప్రయత్నం కూడా చేస్తారు ఏం చేస్తుందంటారు మేము ప్రతినిధులము మాత్రమే మేము ప్రజా ప్రజాప్రతినిధులు మాత్రమే ప్రజల దృష్టి ప్రజా ప్రయోజనాల కోసం మీరు పాటు పడాలి కదా మీరు కదా అధికారులు హండ్రెడ్ పర్సెంట్ పడుతున్నాం పడుతున్నాం కాబట్టి కనీసం ఇరవై ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఐదారు మంది ఎమ్మెల్యేలుగా వచ్చిపోయినా కూడా ఈరోజు ఆత్మకూరు అనంతపురం రూరల్ ప్రాంతానికి మంచినీళ్ళు ఇచ్చిన పా పాపాను పోలే కష్టపడుతున్నాము ఎంటబడుతున్నాము అధికారులను కాబట్టి ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈరోజు దాదాపు నూట పదిహేడు కోట్ల రూపాయలతో దాదాపుగా యాభై ఆరు గ్రామాలకు మంచినీళ్ళు పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా కష్టపడుతున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నూట ఇరవై రెండు గ్రామాలకు రామగిరి కనగానపల్లి సీకేపల్లి మండలాలు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పాయింట్ టూ టీఎంసీ అలకేషన్ చేయించుకొని టెండర్లు పిలిపించుకున్నాం కానీ అధికారులలో మార్పు రావాలి అధికారులు ప్రజాప్రతినిధులు కలిపి ప్రజలకు సేవ చేయాలి అల్టిమేట్గా ఒక ఉద్యోగస్తుడు కానీ కద్దరు మారితే అధికారులు మారుతారు కద్దరు కద్దరు ఏముందన్న ఎక్కడైనా పొలిటికల్ కరప్షన్ మీకు కనిపిస్తా ఉందా ఓకే అధికారులను కావచ్చు ఎవరైనా కావచ్చు సమర్థత ఉన్నవారిని జిల్లా యంత్రాంగమో రాష్ట్ర యంత్రాంగం చేసినప్పుడు వాళ్ళ అధికారులను తీసుకోలే కానీ దాంట్లో మీ యొక్క సిఫారసులు లేఖలతో అధికారులను తెచ్చుకుంటే వాళ్ళు మీకు పని చేస్తారా లేదా ప్రజల కోసం పనిచేస్తారా సిఫారసుల్లో సిఫారసుల ద్వారా అధికారులను తెచ్చుకోవడం అనేది ఏమన్నా గ్రౌండ్ లెవెల్లో ఎస్ఐలు సిఐలు లేదా తహసీల్దార్లో ఇక్కడి వరకు ఏదైనా జరగచ్చేమో కానీ అంతమించి ఆర్డీఓలు కానీ డిఎస్పీలు కానీ కొన్ని డివిజనల్ స్థాయి మంత్రుల స్థాయిలో జరుగుతుంది ఎంఆర్ఓలు ఎస్ఐలు ఇవన్నీ వచ్చి ఎమ్మెల్యే స్థాయిలో జరుగుతున్నాయి ఎవరు ఉన్న వాళ్ళని అటో ఇటో మార్చుకోవాల్సిందే అంతా వాళ్ళే ఉన్న వాళ్ళని అటో ఇటు మార్చుకోవాల్సిందే అంతా వాళ్ళే అర్థమైందా యుద్ధానికి సిద్ధం అనేది ఒకటి యుద్ధం చేస్తారు ఎవరి అభివృద్ధి కోడ్ వచ్చేంత వరకు కోడ్ తర్వాత ప్రతిపక్ష పార్టీల పైన యుద్ధానికి సిద్ధం అంటే ఈ అభివృద్ధి నిరోధకులు ఎవరు ఇక్కడ అసలు ఉద్యోగస్తులు ఉన్నారు ప్రతిపక్షాలు ఉన్నాయి ఓకే వాళ్ళపై యుద్ధం చేస్తారా తప్పనిసరి ఉద్యోగస్తులపై యుద్ధం చేస్తే మీ పుట్టి ముంచుతారేమో ఏం కదా దాంట్లో ప్రజల కోసమే బతుకుతాము ప్రజల కోసమే పని చేస్తాము ప్రజల్ని తీసుకొని పోయి ఉద్యమం చేస్తాము దాంట్లో ఏం ఆలోచన ఎవరైనా అధికారులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటే దాన్ని అది మేము మీడియాలో మీతో చెప్పడం కానీ లేదా మీటింగ్లో మాట్లాడడం అనేది కాదు ఇదిగో పలానా పని ఈ విధంగా ఇట్లా డిలే చేస్తా ఉన్నారు నూట ఇరవై రెండు గ్రామాలకు మంచినీళ్ళు పరిటాల రవి ఎమ్మెల్యే గుండే పరిటాల సుమిత ఎమ్మెల్యే గుండే మంత్రులుగా ఉండేందరూ ఉండి కూడా చేయని పని రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి మండలాల్లో నూట ఇరవై రెండు గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఒక స్కీమ్ని ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేయాలని దాన్ని శాంక్షన్ చేస్తే అధికారులు అడ్డుకుంటున్నారు అనేటువంటి పరిస్థితి మేము ప్రజల్లోకి తీసుకొని పోవడానికి కూడా కొంత ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇది పూర్తిగా ఈ వీళ్ళు టెండర్లు పిలవని పరిస్థితిలో తప్పనిసరిగా దాన్ని తీసుకుపోతాం అప్పుడు సమకూరిస్తే అధికారులు ఎందుకు టెండర్లు పిలవరండి నాకు అర్థం కాదు ఏం సమకూర్చాలి అంటే కనీసం కాంట్రాక్ట్ వర్క్ చేసే బిల్లులు ఇచ్చే పరిస్థితి సిఎఫ్ఎంఎస్ లో రూపాయి లేదంటే ఇప్పటికి ఏం లేదండి టోకెన్ ఎలక్షన్స్ దగ్గరకి కాబట్టి సిఎఫ్ఎంఎస్ ను ఫ్రీ చేసి ఉంటారు మోస్ట్లీ అంతే కానీ జేజెఎం ఫండ్స్ డిపాయిటెడ్ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ ఒక ఐదు వందల కోట్లు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఐదు వందల కోట్లు ఇస్తే డిపాయిటెడ్ ఫండ్స్ పని చేసిన చేస్తానే బిల్లు పెట్టిన రోజుకు మూడు రోజులు నాలుగు రోజులు పేమెంట్ వస్తున్నాయి సో అటువంటి స్కీమ్ ని ఇంప్లిమెంటేషన్ ని ఆల్రెడీ టెండర్ నోటిఫికేషన్ పిలిచింది టెండర్ నోటిఫికేషన్ దాన్ని పిలవని దాన్ని కొత్తగా శాంక్షన్ చేయమని అడగట్లేదు టెండర్ నోటిఫికేషన్ పిలిచింది మీ అలసత్వం వల్ల ఆలస్యం అవ్వడం ప్రజలకు నష్టం జరుగుతుంది పబ్లిక్ ఇంట్రెస్ట్ దెబ్బతింటా ఉంది కాబట్టి దీని మీద మాట్లాడే హక్కు నాకుంది దీని మీద అధికారులు తప్పనిసరిగా స్పందించి పని చేయాలా అనేసి ఉన్నత స్థాయి అధికారులతో కూడా గట్టిగా ఆర్గ్యూ చేశాము మా ప్రభుత్వం కూడా కంపల్సరీగా ఈ రెండు మూడు రోజుల టెండర్లు పిలవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు చూద్దాం మీ యుద్ధము ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తే చూసామో నాకు అర్థం కాలేదు యుద్ధం సభలో మీ ప్రసంగం ఎవరికీ అవకాశం రాలేదు ఇక స్థానిక ఎమ్మెల్యే కావచ్చు సభాధ్యక్షులు మీకు అవకాశం వచ్చింది ఆ సభలో అంటే రాయలసీమ కార్యకర్తలను తట్టి లేపేలా ఉండేది మీ ఇది నరసింహారెడ్డి గారి పేరు ఎత్తారు బుడ్డ వెంగల్ రెడ్డి గారి పేరు ఎత్తారు రాజసానికి మారు పేరైన రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన పేరు ఎత్తారు రాజశేఖర రెడ్డి గారు రాయలసీమలో ఉన్న అనుబంధాన్ని కూడా మీరు తెలియజెప్పారు ఎందుకంత రాయలసీమలో ఉన్న క్యాడర్ అంతా తట్టి లేపారా మీరేమో ఆ ప్రసంగంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పేరు తెచ్చారు మీరు మళ్ళీ అక్కడ సభ రాయలసీమ ప్రాంతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సభ సిద్ధం మహాసభ సో ఆ సిద్ధం మహాసభలో వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు మన బాధ్యతను గుర్తు చేసే విధంగా మనము మనం గెలిపించుకున్న రాజన్న బిడ్డ ఈరోజు జనంలో జనం గుండెల్లో కొలువైనటువంటి రాజన్న బిడ్డను మనం ఇబ్బందులు పడుతున్నా మనకి ఏదైనా న్యాయం జరగలేదనుకున్నా మళ్ళీ మనం గెలిపించుకుందాము అందరికీ న్యాయం చేసినప్పుడు మనకు కొందరికి న్యాయం చేయలేడా కాబట్టి మనమందరం కూడా గతాన్ని గుర్తు తెచ్చుకోవాలా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు వాళ్ళు పెట్టినటువంటి కేసులు వాళ్ళు చేసినటువంటి అవమానాలు కూడా గుర్తు తెచ్చుకోండి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి త్యాగం గుర్తుకు తెచ్చుకోండి ఆయన రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇంకా మరింత మెరుగైన పరిపాలన అందజేయాలనేసి ఆయన చిత్తూరు జిల్లాకు వెళ్తూ మరణించిన విషయాన్ని గుర్తు తెచ్చుకోండి ఆయన చివరి శ్వాస కర్నూలు జిల్లాలో వదిలిన విషయాన్ని గుర్తు తెచ్చుకోండి ఆయన తన స్థిర నివాసాన్ని కడపలో ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తు తెచ్చుకోండి అనంతపురం జిల్లా అల్లుడిగా ఈ జిల్లాకు ఆయన చేసిన సేవలను గుర్తు తెచ్చుకోండి ఆయన జ్ఞాపకాలతో జీవిస్తున్న ఈ జిల్లా ఆయన వారసుడిగా మళ్ళీ జగనన్ననే కోరుకుంటా ఉంది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని బాధ్యతగా వ్యవహరించండి అనేది ఒక ఉద్దేశం సో ఆ ఉద్దేశంతోనే నా ప్రసంగం సాగింది అదేవిధంగా మీకు నవ్వుతూ ఉన్న భవిష్యత్ అనే విధంగా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ప్రజలందరూ కూడా సీమ బిడ్డలందరూ గర్వపడే విధంగా పరిపాలన అందిస్తున్న రాజన్న బిడ్డ యొక్క క్షేత్రం గురించి చెప్ప చెప్పాలంటే నీకు ఉయాలవాడ నరసింహారెడ్డి లాంటి పౌరుషవంతుడు బుడ్డా రెడ్డి లాంటి దాతృత్వం కలిగినవాడు రాజశేఖర రెడ్డి లాంటి రాజసం కలిగిన వాడు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది సో దాంట్లో అందరికీ ఇది నచ్చి ఉండొచ్చు అందరికీ నచ్చి ఉండొచ్చు బాగా సంతోషం కూడా పడి నచ్చిన నచ్చిందరూ పక్కన నాకు ఒక విషయం అర్థం కాలేదు రైతు భరోసా కింద రైతులకు ఈ రోజు పంట నష్ట పరిహారం వస్తుంది అది ఇదని చెప్పారు కదా అది చెబుతూనే పుష్ప డైలాగ్ చెప్పారు ఏంటి ఈ కాలు నాది ఈ కాలు నాది నాకు అర్థం కాలేదు రెండింటి థింక్ ఏంటి అది రైతు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే రైతు కానీ కదన్న రాష్ట్రంలో ప్రజలు ఇళ్ళకాడ వాళ్ళు ఇళ్ళ దగ్గర వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న పథకాల వల్ల వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ ఖాతాలే డబ్బులు వస్తున్నాయి మీకు క్లియర్ గా ఈ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఫోన్ లో చూస్తే మెసేజ్ వస్తుంది ఓహో జగన్ అన్న ఈరోజు రైతు భరోసా వేసినాడా అమ్మఒడి వచ్చిందా అట్లా ఇంట్లో తలుపు తట్టి ఇంటికి వచ్చి పొద్దున్నే ఒకటో తేదీ పొద్దున్నే వాలంటీరు పెన్షన్ ఇస్తా ఉన్నాడు మరి ఇంతకంటే ప్రభుత్వం ఉందా కాలు మీద కాలు వేసుకున్నా ఎలా ఎలా అనో తెలుసా పుష్ప సినిమా చూసారా ఈ కాలు నాదే ఈ కాలు నాదే అనే విధంగా చెప్పడం జరిగింది ఇంత అంత దర్జాగా మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టి పరిపాలన చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఆయన కాపాడుకుంటా అన్నాడు ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి జగన్ మీరు మళ్ళీ గెలిపించుకోవడానికి సిద్ధమా పుష్ప సినిమా తరహాలో మీ సిద్ధాంస కూడా సభ సక్సెస్ అయింది ఇక పార్టీ కూడా సక్సెస్ సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు అసలు తగ్గేదే లేదంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ తగ్గేదే లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఇది జగ జనం గెలిపించినటువంటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మీరు గమనిస్తే మేము ఫాలో అయ్యాం మేము ఫాలో అయ్యాం జనంలోని ఉత్సాహానికి మేము వెంట నడిచాం జనం వెంట నడిచాము వాళ్ళు భుజాల మీద మోసి ఓట్లు వేయించి గెలిపించాం ఈరోజు కూడా ఉదాహరణకి ఈ సిద్ధం సభ గురించి చెప్తాను గ్రామాల్లో బస్సులు నిండిపోతూ ఉన్నాయి ఒక్కొక్క పంచాయతీలో ఐదు బస్సులు పది బస్సులు పదహైదు బస్సులు జనం ఎక్కుతూ ఉన్నారు లీడర్లు మేము ఎందుకు పోదాంలే మాకు ఏం జరిగింది లేని అనుకునే లీడర్లు కూడా ఎవరో జనం అంతా పోతున్నారని వచ్చిన పరిస్థితి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి జనం డిసైడ్ చేస్తారు జనమే ఒకరిని లీడర్ చేస్తారు జనమే ఒకరిని లీడర్ చేస్తారు ఆ లీడర్ రాబోయే ఇరవై సంవత్సరాల కాలానికి జగన్ ఈ రాష్ట్రానికి రెండు వేల నాలుగు నాకు తెలిసి గుంటూరులో యువగర్జన కార్యక్రమం జరిగింది టీడీపీ హయాంలో పసుపు అయిపోయింది ఆ ప్రాంతం ఐడియా లేదన్న రెండు వేల నాలుగులో లో నేను రాజకీయాల్లో లేను పసుపు మయము అయ్యి ఉండొచ్చు సో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మళ్ళీ గెలిపించాలనుకునేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ వాళ్ళంతా గట్టిగానే గుంటూరు జిల్లా ప్రయత్నం చేసి ఉండొచ్చు మరి అది అక్కడ పదివేల మంది వచ్చారా ఇరవై వేల మంది వచ్చారో కూడా నాకు తెలియదు మేమైతే ఇప్పుడైతే నేషనల్ మీడియా పది నుంచి పన్నెండు లక్షల మంది వచ్చినట్లుగా చూపిస్తూ ఉంది ఈరోజు దేశంలో ఎక్కడ జరిగినటువంటి గొప్ప సభ జగన్మోహన్ రెడ్డి అనే ఒక లీడరు ఈ ఈరోజు దేశమంతా చూసే విధంగా తెలుగు జాతి గర్వించే విధంగా దేశం దృష్టిని ఆకర్షించాడు ఈ సభ ద్వారా కానీ ఏమి చేశామని చెప్పకుండా ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే సరిపోయింది కదా జగన్ గారు పూర్తి ప్రసాద్ చెప్పారు కదా ఏం చేశామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏం మీకు రైతులకు ఏం చేశారు ఎంత కిలోమీటర్ల వేగం కాదు కదా అసలు జెట్ స్పీడ్ తో పరిగెత్తిన హంద్రీనివా కాలువ గురించి ఏం మాట్లాడారు అసలు గాలి నగర్ గురించి ఏం మాట్లాడారు లిఫ్ట్ ఇరిగేషన్స్ గురించి ఏమున్నాయి అసలు ఎక్కడైనా డెవలప్మెంట్ గురించి ఇది సాధించాం మేము రాయలసీమలో ఏమైనా మాట్లాడారా రాయలసీమ సభలో సో ఇందాక నేను అభివృద్ధి గురించి మాట్లాడినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభలో ఈ సభలో పేదలకు జరిగిన మేలును వివరిస్తూ మనం చేసిన మంచి ఇది మరి ఇలా చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేసింది అనేసి ప్రశ్నించు సవాళ్ళు విసిరారు సవాళ్ళు విసిరారు అయితే ఆ సభలో మాత్రము రాయలసీమ ప్రాంతాన్ని ఒక పవర్ జంక్షన్లో మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడాను ఒక వాటర్ బ్యాంక్లో మార్చబోతా ఉన్నాడు ఒక ఇండస్ట్రియల్ హబ్లో మార్చబోతున్నాడు అని మీకు ఈరోజు రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా ఇరవై వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వెలిసినాయి వెలుస్తున్నాయి సో పవర్ క్రైసిస్ అనేది రాబోయే కాలానికి లేకుండా పవర్ ఛార్జీస్ బహుశా ఇక ముందు పెరగకోకుండా ఉండడానికి అతి తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తిని ఉన్నాడు ఇది ఓ ముప్పై సంవత్సరాల దూరదృష్టితో పనిచేస్తున్నాడు మన ముఖ్యమంత్రి రెండోది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని తీసుకొని రావడము ఓకే ఎన్జిటిలో దాని మీద కేసు వేసి దాని మీద ఉండొచ్చు కావచ్చు మా తెలంగాణ కావచ్చు లేదంటే ఇతరులు కావచ్చు సో అయితే ఆయన ఉద్దేశము మీకు ఏడు వందల తొంభై అడుగుల నీటి మట్టం ఉన్నప్పటికీ కూడా శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీలు మన నీటిని తోడాలా అనే ఉద్దేశంతోనే సో ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను స్కీమ్తో పాటు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ని ఎంతైతే తీసుకొచ్చారు ఎనభై వేల క్యూసెక్లకు పొత్తిరెడ్డిపాడు హైడ్రగులేటర్ని వైడన్ చేస్తూ కాలువలు వెడల్పు చేసే కార్యక్రమం కూడా ఇవన్నీ కొనసాగుతున్నాయి ఇవి కాకుండా చిత్తూరు జిల్లాకి పదకొండు టీఎంసీలు గండికోట నుంచి నేరుగా ఇచ్చే విధంగా ఒక స్కీమ్ని దాదాపుగా ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇంత ఖర్చు పెట్టారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో రాయలసీమకు చేసిన విషయం పైన ఎక్కడా కూడా లేదు కదా అంటున్న అంశం ప్రసంగంలో ఇవన్నీ ప్రస్తావిస్తే చాంతాడంత అయితే అది ఇప్పటికే గంట కదా కావాలి రాయలసీమ ప్రజలకు ఏం చేశాను బాబు గారు ఏం చేశారు నేనేం చేశారు అనేది కూడా ఇరవై సభలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించేటివి ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి ఏం చేశారో చెప్పుకుంటాము మొత్తం మీద సిద్ధం సభ సక్సెస్ హండ్రెడ్ ఇంత పండుగ వాతావరణం కదా అది ఆ పండుగ వాతావరణంలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై మీ వైసీపీ మూకాలు చేసిన దాడిని మీరు సమర్థిస్తారా సో అతని పైన జరిగిన దాడిని నేను ఆ రోజు కూడా ఖండించిన నేను మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఖండించినాను కానీ ఒక విషయం మనం డిస్కస్ చేయాలన్నప్పుడు మీడియా నిట్ట నిలువున కూడా చీలిపోయింది బయాస్ట్గా మీకు ప్రభుత్వం చేసినటువంటి పనులు మాత్రమే సాక్షి ప్రసారం చేస్తుంది ప్రచారం చేస్తుంది మీకు ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపి ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత మిగిలిన పత్రికలకి మిగిలిన మీడియాకు ఉంటుంది కానీ చేయనటువంటివి చేయనటువంటివి దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా వారి సోషల్ మీడియా మార్ఫింగులు చేస్తూ లేదా ఫేక్ అకౌంట్స్ తోటి పర్సనల్ ఇమేజ్ ట్యాంపర్ చేసే విధంగా ఈరోజు వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి కార్యక్రమాలు చేసే ఉదాహరణ నన్నే నన్ను నా గురించే మాట్లాడదాం ఆంధ్రజ్యోతి పత్రిక ఎంత దుర్మార్గంగా నా మీద రాసింది మాకు సంబంధం లేని విషయాల్ని మాకు ఎన్నో అంటకట్టింది ఈరోజు మేమంతా నిజాయితీగా పనిచేస్తా ఉన్నా కూడా మేమంతా నిజాయితీగా పనిచేస్తా ఉన్నా ఈ మా మీద మేము ఏదో వందల కోట్ల దోపిడీలు చేసినట్లుగాను ఆస్తులు సంపాదించినట్లుగాను అనేక అనేక మార్లు ఆంధ్రజ్యోతి రాసింది ఈనాడు కూడా రాసింది చంద్రబాబు నాయుడు కూడా అదే మాట్లాడితే మేము ఛాలెంజ్ చేశాం ఒక వంద రూపాయల స్టాంప్ పేపర్ కింద సంతకం పెట్టి ఆస్తులు పైన మీరు రాసుకోండి ఎక్కడున్నాయి మా ఆస్తులు మీరు రాసుకోండి మీరు తీసుకోండి ఇవి మీరు రెండు వేల కోట్లు అన్నారు కదా యాభై కోట్లకే ఇవ్వండి యాభై కోట్లకే మాకు ఇవ్వండి మీరు రెండు వేల కోట్ల రూపాయలు చెప్తున్న ఆస్తి తీసుకోండి మీకు మనసు ఉంటే మీకు వచ్చిన లాభం ఎంతనో దానిపైన అది రాప్తా నియోజకవర్గంలో ప్రజలకు పంచండి అన్నాం అంటే ఎంత బేస్లెస్గా క్యారెక్టర్ అసాసినేషన్ ఒక వ్యక్తి తన జీవితకాలం అంతా కూడా త్యాగం చేసి తన దాదాపుగా తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి తన పిల్లల్ని నిర్లక్ష్యం చేసి తన వ్యక్తిగత ప్రయోజనాలని ఆర్థిక ప్రయోజనాలని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేస్తే ఒక లీడర్ అవుతాడు అటువంటి లీడర్స్ని మీరు ఏ విధంగా వారి క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తాన మీరు వినాలి మీరు వినాలి వారి కుటుంబాలు ఉండవా వారి కుటుంబంలో పిల్లలకు బాధ కలగదా ఇప్పుడు మా నాయన గురించి ఇట్లా రాసినారు మా నాయన గురించి ఇంత దుర్మార్గంగా చిత్రీకరిస్తా ఉన్నారు అనేసి ఆ పిల్లలకు బాధ కలగదా పోనీ ఈ పత్రికలు రాసేటివి ఆ పిల్లలు నమ్మే పరిస్థితి ఉండదా కాబట్టి నేను నేను పత్రికా యజమాన్యాల్ని పక్కన పెడితే పత్రికల్లో పనిచేసే వాళ్ళకు మీడియాలో పనిచేసే ప్రతి ఒక్క సోదరునికి చెప్పేది ఏమంటే మీ ఆత్మసాక్షిగా రాయండి వార్తలు మీ ఆత్మసాక్షిగా వార్తలు రాయండి మీరు మీ ఇది నిజమని మీరు నమ్మితే దాన్ని మీ మాత్రం రాయండి అంతేగాని మీ మేనేజ్మెంట్ చెప్పిందని మీరు వాళ్ళ వాళ్ళు మీరు బతకలేకపోయి ఒక పత్రికను ఆశ్రయిస్తే ఒక మీడియా ఛానల్ను ఆశ్రయిస్తే మీ ఆకలిని ఎన్కరేజ్ చేసుకుంటున్నటువంటి మీడియా పైన మీడియా యజమానులపైన తిరగబడండి పార్టీ అధిష్టానం మేరకే మీరు పనిచేస్తారా మీ సొంత మీ ఆత్మసాక్షిగా మీరు పనిచేస్తారంటారా నేను ఆత్మసాక్షిగా పనిచేస్తూ నా పార్టీ అధిష్టానం చెప్పేటువంటి ప్రతి ఒక్క మాటను పాటిస్తాను అదే చేస్తుంది కదా మీడియాలో పనిచేసే ప్రతి ఒక్క కెమెరామ్యాన్ కావచ్చు రిపోర్టర్ కావచ్చు యాజమాన్యం ఆదేశాల మేరకే పనిచేసేదైతే వాళ్ళ స్వప్రయోజనాల కోసమో వాళ్ళ ఆత్మసాక్షిగా పనిచే ఉద్యోగాలు ఈ ఉపాధి కదా వేతన జీవులు అందరూ కూడా రిపోర్టర్ వేతన జీవులు లీడర్ వేతన జీవుల బాధలు గమనించండి అనేవాడు ఒక లీడర్ అనేవాడు ఒక నియోజకవర్గంలోని లక్ష కుటుంబాలకు కస్టోడియన్ లక్ష కుటుంబాలకు సంబంధించినటువంటి బాధ్యత కలిగిన వాడు వాణ్ణి నువ్వు దెబ్బతీసి ఆ లక్ష కుటుంబాలను దెబ్బతీసినట్లే ఉదాహరణకు రాప్తా నియోజకవర్గంలో వందల మందిని చంపినాక వాళ్ళు రాజకీయంగా కోటలు కట్టుకున్నారు ఆర్థికంగా సౌదాలు నిర్మించుకున్నారు ఈరోజు వందల మంది ప్రాణాల త్యాగాల ఫలితంగా మళ్ళీ అటువంటి నష్టం జరగకూడదని ప్రజలు నన్ను గెలిపించుకున్నారు ఈరోజు నన్ను దెబ్బతీసే ప్రయత్నం మీడియా చేస్తే ఉదాహరణకు నా గురించి మాత్రమే చెప్తాను మిగిలిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడడం లే ప్రభుత్వం గురించి మాట్లాడడం మీరు మళ్ళీ కూడా అటువంటి దుర్మార్గులకు అవకాశం ఇచ్చినట్లు కాదా ఈ నియోజకవర్గం శాంతి భద్రతలతో ఈరోజు సంతోషంగా ప్రజలు ఉన్నారు ఎక్కడ కూడా గొడవలు లేవు కక్షలు లేవు కార్పణ్యాలు లేవు మళ్ళీ మీరు మీడియా అటువంటి దుర్మార్గులు ఎవరైతే ఈ నియోజకవర్గాన్ని రక్తసిక్తం చేసి రాష్ట్రంలోనే రక్త చరిత్ర ఒక మరకను మలి మలినాన్ని అంటించారు ఈ ప్రాంతాన్ని రాయలసీమ ప్రాంతానికి అనంతపురం జిల్లానికి అటువంటి వాళ్ళకి మళ్ళీ మీరు ఫేవర్ చేసేటువంటి ప్రయత్నం చేసి దీన్ని ఏమంటారు ఫేవర్ అనే పక్కన ఒక స్టాఫ్ కెమెరా పైన దాడిని మీరు సమర్థిస్తున్నారు నేను సమర్థించట్లేదు కానీ అది సందర్భం కాదు మీకు మీడియాలో అది మొత్తం కనిపిస్తా పది లక్షల మంది పైగా జనం వచ్చినట్లుగా ఉంది అక్కడ పోయి మీరు ఏం ఎతకాలని పోతా ఉన్నారు ఎవరు కాపాడతారు ఐదు వేల మంది పోలీసులు ఉన్నారు ఐదు వేల మంది పోలీసులు ఉన్నారు నువ్వు పోయి అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు దేని గురించి వెళ్ళావు ఇప్పుడు మా పార్టీ లీడరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మాజీ మండల కన్వీనర్ ఆత్మకూరు బాలపోతన్నను ఆయనను ఆయన పైన దాడి చేసి కొట్టారు మరి ఎవరు కొట్టారు మీడియా వాళ్ళు కొట్టారా మీ సభలో పార్టీ అప్పుడు అంత అంతమంది ఉన్నప్పుడు జరుగుతాయి దాన్ని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు బాలపోతా ఈయన దాడి జరిగిన రోజు సాయంత్రం మీటింగ్ అయిపోగానే అక్కడ దాడి జరిగింది అని మీద మరి ఎవరు చేశారు మరి దీన్ని మేము ఇట్లానే ఇష్యూ చేస్తానమ్మా అన్ని అన్ని లక్షల మందిలో ఎవరు కొట్టారు ఎందుకు కొట్టారు ఎంక్వైరీ జరుగుతుంది దీన్ని ఇష్యూ చేయడం అనేది మాకు కూడా ఏముంది బా మా పార్టీ వాళ్ళపైన దాడి చేసిన తెలుగుదేశం వాళ్ళని కేసులు పెట్టచ్చు ఈ పార్టీ నలుగురు పట్టుకొచ్చి కొట్టించిండొచ్చు అట్లా చేయలేదే మీకు ఆ రోజు ఎందుకు జరిగింది ఏం జరిగింది ఏమనేది విచారం జరగాలి కదా దాని మీద ఏకపక్షంగా దీన్ని ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దడమో లేకపోతే సిద్ధం సభకు సంబంధించినటువంటి హాజరైనటువంటి ప్రజల మీద రుద్దడమో కాదు కదా ఎంక్వైరీ జరుగుతా ఉంది ఎస్పీ గారు క్లియర్ గా యాక్షన్ తీసుకున్నారు కేసు కట్టారు అందులో కూడా నాన్ అవైలబుల్ కేసు కట్టారు నాన్ అవైలబుల్ వారెంట్ సెవెన్ పెట్టారు త్రీ నాట్ సెవెన్ పెట్టారు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది మనం ఒక సమస్య జరిగినాక చర్యలు తీసుకోవడం అనే దాంట్లో అయితే ఇక్కడ పక్షపాత ధోరణి లేకుండానే చేసినాం నేను కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాను నేను ఇది తప్పు పత్రికా విలువలు పాటిస్తున్నటువంటి విలేకరులపైన దాడి చేయడం తప్పు వాళ్ళు ఏదైనా ఏకపక్షంగా రాసినారనుకుంటే మీరు కౌంటర్ ఇచ్చుకోవచ్చు నేను అనేసి ఇది కరెక్ట్ కాదు ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని కూడా చెప్పినాం ఖచ్చితంగా అండగా ఉంటారా శ్రీకృష్ణ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం ఓకే ఇక ఫైనల్గా ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా రాప్తాడికి అభ్యర్థి ఎవరు ఏ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంది దాంట్లో నీకు వచ్చిన అనుమానం ఏముందన్నా అంటే గతంలో ప్రెస్ పెట్టి రాప్తాడు నుంచి బరిలో ఉండేది నేనే నేనే కదా ఎందుకు అనుమానం వచ్చింది తోపు ప్రకాశ్ రెడ్డికి అనుమానం పటాపంచలేందా ఇంకా ఏమైనా ఉందా నాకు ఎప్పుడు అనుమానం లేదు నాకు నాకు రాజకీయాల కంటే నాకు రాజశేఖర్ రెడ్డి మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఎక్కువ నేను రాజశేఖర్ రెడ్డి అందరూ వ్యతిరేకించినా నాకు టికెట్ ఇచ్చినాడు అనంతపురం జిల్లాలోని హేమ హేమీలందరూ నన్ను వ్యతిరేకించిన నేను ఓడిపోతానని చెప్పినా నాకు టికెట్ ఇచ్చిన వాళ్ళు ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ ఇరవై వేలతో ప్రకాష్ రెడ్డి ఓడిపోతాడు మీ పార్టీలోనే ఒక కుట్ర జరుగుతోంది తోపుది ప్రకాష్ రెడ్డి గారిని తప్పించాలనేది ఒక పెద్ద కుట్ర జరుగుతోంది అంటున్నారు ప్రతిసారి జరుగుతుంది అది అంటే నేను చెప్పనివ్వండి రాజశేఖర్ రెడ్డి గారు ఎంతమంది చెప్పినా ఇరవై వేలతో ఓడిపోతాడు ప్రకాశ్రెడ్డి అని రఘువీర్రెడ్డి రిపోర్ట్ ఇచ్చిన టికెట్ నాకు ఇచ్చినాడు నేను ఓడిపోయింది పదిహేడు వందలతో పదిహేడు వందలు నేను ఓడిపోయేదానికి కారణము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మంది ప్రధానమైన జిల్లా స్థాయి నాయకులు నాకు వ్యతిరేకంగా పనిచేయడం జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు నాకు వ్యతిరేకంగా పనిచేయడం నన్ను కాంగ్రెస్ ప్రభుత్వంలోని పోలీస్ అధికారులు అధికార పార్టీ అభ్యర్థిని నన్ను కర్ణాటక నుంచి ఒక జీపులో నలుగురు పోలీసు వాళ్ళు వస్తే ఒక ఫేక్ కేసును క్రియేట్ చేసుకుని వాళ్ళు నలుగురు పోలీసు వాళ్ళు వస్తే అంటే అక్విట్ అయిపోయిన కేసుకు సంబంధించి ప్రొక్లైమ్డ్ డఫెండర్ అని నోటిఫికేషన్ ఇప్పించుకుని అంతా కూడా సో ఇవన్నీ కుట్ర ద్వారా వాళ్ళు వస్తే వాళ్ళకి అప్పజెప్పిన వాకిలు తలుపులు పగలగొట్టి వాళ్ళకు అప్పజెప్పేదానికి కూడా సిద్ధపడిన వాళ్ళు అంటే ఆ రోజు ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు మినహా ఆ రోజు ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము తెలుగుదేశం పార్టీ బీజేపీ కర్ణాటక బీజేపీ పార్టీ కర్ణాటక పోలీసు అందరూ కూడా కలిసి నన్ను జైల్లో పెడితే నేను ఓడిపోయింది పదిహేడు వందలతో నేను పోలింగ్ ముందు రోజు రాత్రి వచ్చాను నేను ఓడిపోయింది పదిహేడు వందలతో అంటే ఐదు రోజులు సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు నన్ను ఓడించేదానికి ప్రజలు ఎప్పుడు నాకు అగెనిస్ట్ కలిగారు ప్రజలు ఎప్పుడూ నన్ను నాకు ఆశీస్సులు అందజేస్తూనే ఉన్నారు అయితే ఓడించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీను తెలుగుదేశం పార్టీను ఉమ్మడిగా కలిసి ఓడించింది సో మరి దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు దాని మీద చాలా తీవ్రంగా రియాక్ట్ అయినారు ఇంత నేరోలో వచ్చి ఓడిపోతా ఇట్లా ఇంత నేరోలో ఉంది ఫైట్ అనే పరిస్థితి ఉంటే దగ్గరుండి గెలిపించుకునేవాన్ని అనేసి బాధపడ్డారు రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత ఎన్నికలైన తర్వాత నేను కలవగానే నువ్వు బాధ నా కలనీలో వచ్చాయని చూస్తానే నువ్వు బాధపడద్దమ్మా నిన్ను జెడ్పీ చైర్మన్ చేస్తా లేదా ఏదో కార్పొరేషన్ ఇస్తాను నీకు నిన్ను నేను నేను లీడర్ని చేస్తానేసి దాని తర్వాత మేము వెళ్ళి జగన్ రెడ్డిని అన్నారు వెనకలే వెనకలే ఉన్నాడు వెళ్ళి వెళ్ళి గెలిచినా ఆయన వెళ్ళగానే ప్రకాష్ నువ్వు మీడియట్గా నువ్వు ఏదో కార్పొరేషన్ తీసుకో మార్కెట్ యార్డ్ ఏది ఖాళీ ఉంటే అది ముందు వచ్చింది చంద్రా మా 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 అన్నని చంద్రాన్ని అది తీసుకోమను నువ్వు నా దగ్గర ఉండు చంద్ర కాన్స్టెన్సీ చూసుకుంటాడు అనేసి ఆయన అంటే అంత భరోసా ఆ రోజు ఓడిపోయినాం ఓడిపోయిన బాధలు అంత భరోసా ఇచ్చిన కుటుంబం ఎట్లా పోతాం పక్కకి సో అట్లా పరిస్థితుల్లో పద్నాలుగులో ఓడిపోయినాం మళ్ళీ పద్నాలుగులో మేము ఒకటే రుణమాఫీ అనేది జగన్ అన్న ప్రకటించింటే మళ్ళీ కూడా అధికారంలో రోజు అధికారంలో కూర్చుండేవాళ్ళం కానీ అబద్ధాలు చెప్పడం ఆయన నైజం కాదు ఇది చేయగలుగుతానంటేనే చేస్తాడు ఆయన ఏదైతే చెప్పినాడు అది హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తా ఉన్నాడు అంతా చేస్తాడంతే అంతే దురదృష్టవశాత్తు ఆ రోజు ఓడిపోయినాం మంచుకో చెడుకో ప్రజలు కూడా తెలుసుకున్నారు అన్నీ కూడా మాయాల పకీర్లాగా అన్నీ కూడా మాంత్రికుల అందరినీ మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి మోసం చేశాడు అనేది శాశ్వతంగా ఆయన పక్కకు నైతే నూట యాభై ఒక్క సీట్లు జగన్ ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మళ్ళీ గెలిచినాము ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అయినాము జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నాం వెంటే ఉంటాం ఎప్పుడు కూడా నా టికెట్ విషయంలో ఎప్పుడు నాకు అనుమానం లేదు ఎప్పుడు దాని డిస్కషనే లేదు ఎప్పుడు డిస్కషనే లేదు అందుకే ఆ రోజు విలేకరులు అడిగితే కూడా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఆఫ్ ద రికార్డ్ అడిగినప్పుడు విలేకరులు అడిగితే నేనే ఉంటా నేనే పోటీ చేస్తా ఇక్కడి నుంచి పోటీ చేస్తా అంటే మీరు పెనుగొండకు పోతారా పుట్టపర్తి పోతారా హిందూపురం పార్లమెంటుకి పోతారా రకరకాల రూమర్స్ వస్తున్నాయి అంటే నాకేం అవసరం నా కాన్షియన్స్ నాది నన్ను కన్నా నా నేల తల్లి తోపుదుర్తి గ్రామం ఏడు ఉంటే నేను ఆడుంటాను అంతే ఖచ్చితంగా మీరు అక్కడే ఉండండి ఖచ్చితంగా మీ నియోజకవర్గానికి వస్తాను మీరు చేసిన అభివృద్ధి ఏందో చూసిన తరువాత అప్పుడు మనం ఆలోచిద్దాం ఈ వేములలో ప్రజలు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా అప్పుడు ఆలోచిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటాం ముఖ్యంగా ఫైనల్గా ఒకటే ప్రశ్న అండి రాజ్యసభలో మూడు ఎంపీ అభ్యర్థులు మీకు ఎవరైతే మూడు అభ్యర్థులు ప్రబించారో ముగ్గురు కూడా ఏకగ్రీమయ్యారు ఈసారి టీడీపీకి అక్కడ ప్రాతినిధ్యమే లేకుండా అయిపోయింది దీని గురించి మీ కామెంట్ ఏంటి ఏకవచనంలో చెప్పండి ఏకవాక్యంలో రాజ్యసభలో ఖాళీ అయింది మన లోక్ ఖాళీగా పోతా ఉంది శాసనసభలో కూడా ఖాళీ కాబోతుంది ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేకుండా ఖాళీ అవుతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మడత పెట్టి మడిచి ఎక్కడ పెట్టుకోవాలో లోకేష్ కి చంద్రబాబుకు తెలియాలి సరే చూద్దాం ఎవరు ఎవరిని ఎవరు మడత పెడతారనేది కూడా భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఎక్కువ లేదంతా యాభై రోజుల సమయం ఉంది అంతవరకు వేచి చూద్దాం మీరు కూడా ఆవేశపడదండి థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు నమస్తే